లాస్ట్ వీడియోలో మనము సంఖ్యా వ్యవస్థకి సంబంధించి సంఖ్యా వ్యవస్థ ధర్మాల్లో సహజ ధర్మం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఈ వీడియోలో మనము తత్సమ ధర్మం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అయితే మనకి ఇక్కడ పేర్లలో ఉందండి తత్సమ. తత్సమ ధర్మంలో మనకి ఇక్కడ తత్సమ అంటే అర్థం ఏంటి? తత్సమ అంటే అర్థం ఏంటంటే దానికి సమానమైన అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏ అనే సంఖ్య తీసుకుంటే దానికి వచ్చిన ఫలితం కూడా ఏం రావాలి? తత్ సమానమైన సంఖ్య రావాలి. అంటే ఏ అనే ఆన్సర్ రావాలి. సో మనం ఏకి ఏం చేయాలి? గుణించాలి, కలపాలి, భాగించాలి, అలాగే తీసివేయాలి. సో ఆ సందర్భంలోన ఏనా ఒక సంఖ్యను మనము ఒక సంఖ్యతో గుణించాలి, కలపాలి, భాగించాలి, అలాగే మైనస్ కూడా చేయాలి. ఆ సందర్భంలో మనకి ఏం రావాలి? అదే సంఖ్య రావాలి. సో అటువంటి సందర్భం మనకి ఏమైనా ఉందా అంటే అటువంటి సందర్భాలు రెండు ఉంటాయి మనకి ఇక్కడ. సో మొదటిది ఏంటంటే ఇక్కడ సంకలనం. సంకలనంలోన రెండోది గుణకారంలోన మనం ఎక్కువగా ఈ రెండు పదాలు ఎలా ఉంటాయి? సంకలన తత్సమ మూలకము, అలాగే గుణకార తత్సమ మూలకం అనేది. మరి వ్యవకలన తత్సమ మూలకము, అలాగే భాగహార తత్సమ మూలకం అనేది ఉండవు. ఎందుకు ఉండవు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే సంఖ్యకు ఒక సంఖ్యను కలిపితే ఏ అనే సంఖ్య రావాలి. సో అటువంటి సంఖ్య ఏదైనా ఉందా? ఉంది. ఇది జీరో. అయితే కేవలం ఇలాగే తీసుకోకూడదు, ఇంకొక విధంగా కూడా తీసుకోవాలి. దీంట్లో మనం ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ జీరో అయిన విధంగానే మనకి ఇక్కడ జీరో ప్లస్ ఏ కూడా అవ్వాలి. అంటే రెండు సందర్భాల్లోనూ, అంటే అంకెలను మనం విపర్యం చేసినప్పుడు కూడా మనకి అదే ఫలితం రావాలి. సో ఏ ప్లస్ జీరో చేసిన, జీరో ప్లస్ ఏ చేసిన, అంటే ఈ సంఖ్యలను మనం విపర్యం చేసాం, మార్చాం, మార్చినప్పుడు కూడా మనకి అదే ఫలితం వచ్చింది. మరి తీసివేసినప్పుడు వస్తుంది ఆ ఫలితం. సో ఏ నుంచి ఒక సంఖ్యను తీసివేస్తే ఏ రావాలి? మరి ఏ సంఖ్య నుంచి మనము ఏనా దీని నుంచి మనము ఏ సంఖ్యను తీసివేస్తే సున్నా వస్తుంది? సరే, ఏ వస్తుందండి? సున్నా తీసివేస్తేనే ఏ వస్తుంది. సరే, ఇది బాగానే ఉంది ఇటు సైడ్ది. మరి ఇటు సైడ్ కూడా చెక్ చేద్దాం. సో ఏ మైనస్ జీరో చేసినట్టు మళ్ళీ మనం ఏం చెయ్యాలి? జీరో మైనస్ ఏ చెయ్యాలి. సో జీరో మైనస్ ఏ చేస్తే మనకి ఏ వస్తుందా? రాదు. జీరో మైనస్ ఏ అంటే అంతే అండి, మైనస్ ఏ. కాబట్టి ఇది మనకి ఇక్కడ మైనస్ దృష్ట్యా, అంటే వ్యవకలన దృష్ట్యా తత్సమ మూలకం అనేది ఉండదు. మరి సంకలనానికి ఎందుకు ఉందంటే ఏ ప్లస్ జీరో చేసినా, జీరో ప్లస్ ఏ చేసినా మనకి ఏ అనే మూలకమే వస్తుంది. అంటే తత్సమానమైన మూలకం, మనం తీసుకున్న మూలకమే వస్తుంది. సేమ్ అదే విధంగా డివైడెడ్ బై చేసిన సరే, ఏ డివైడెడ్ బై వన్, అంటే ఏని మనము ఒకటితో భాగిస్తేనే ఏ వస్తుంది. మరి దీని విపరీతంతో ఏమవుతుందండి? వన్ డివైడెడ్ బై ఏ అవుతుంది. మరి వన్ డివైడెడ్ బై ఏ అంటే మనకి ఏ వస్తుందా? రాదు. ఎందుకు రాదు అంటే వన్ డివైడెడ్ బై ఏ అంటే వన్ బై ఏ అని అర్థం. సో రెండు కూడా ఒకటి కాదు. కాబట్టి మనకి ఇక్కడ భాగహారం దృష్ట్యా కూడా తత్సమ మూలకం అనేది ఉండదు. మరి గుణకారం దృష్ట్యా ఉంటుందా? సో ఏదైనా సంఖ్య తీసుకున్నాం, ఆ సంఖ్యకి మనము ఏదైనా ఒక సంఖ్యతో గుణించాలి. ఏ సంఖ్యతో గుణిస్తే మనకి ఇక్కడ ఏ అనే సంఖ్య వస్తుంది, అంటే తత్సమానమైన సంఖ్య వస్తుంది. ఏ సంఖ్యతో గుణించాలండి? ఒకటితో గుణించాలి. సో దీన్ని విపర్యం చూడండి, విపర్యం ఏమవుతుందండి? ఒకటి ఇంటూ ఏ అవుతుంది. సో ఒకటి ఇంటూ ఏ కూడా మనకి ఎంత వస్తుందండి? ఏ వస్తుంది. అంటే కేవలం ఇక్కడ సంకలనానికి అలాగే గుణకారానికి ఈ రెండు సందర్భాలు మాత్రం ఇక్కడ తత్సమ మూలకం అనేది ఉంది. మిగిలిన రెండు సందర్భాలకు కూడా తత్సమ మూలకం అనేది ఉండదు. ఓకే, సో మనకి ఇక్కడ మొత్తంగా మనకి ఇక్కడ సున్నా, ఒకటి, ఈ రెండు అంకెలు గుర్తుపెట్టుకోవాలి. మరి ఏది ఇక్కడ తత్సమ సంకలన తత్సమ మూలకము, ఏది గుణకార తత్సమ మూలకం? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, తత్సమ మూలకం అన్న పదం ఎక్కడ వచ్చింది అనుకోండి, సంకలన తత్సమ అంటాడు లేదా గుణకార తత్సమ అంటాడు. సో అటువంటి పదం వస్తే మనకి ఎప్పుడైనా సరే తత్సమ అంటే మనం ఏ సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్య రావాలి ఆన్సర్. సో ఎగ్జాంపుల్ గా మనం ఏడు సంఖ్య తీసుకుందాం. సో మనకి అక్కడ ఏ యొక్క సంకలన తత్సమ అన్నాడు అనుకోండి. సో సంకలనం ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. సో ఏకి ఎంత కలిపితే తత్సమ అంటే సమానమైన మూలకం వస్తుంది, అంటే ఇదే మూలకం వస్తుంది. సో ఏకి ఎంత కలిపితే సమానమైన మూలకం వస్తుందండి? సున్నా కలిపితేనే వస్తుంది. అంటే సంకలన తత్సమ మూలకంగా మనం దేని చెప్తాం? సున్నాను చెప్తాం. ఓకే, సో సంకలన తత్సమ మూలకం ఎంత అవుతుంది? సున్నా అవుతుంది. మరి ఒకటి అనేది ఏమవుతుందండి? గుణకార తత్సమ మూలకం అవుతుంది. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సంఖ్య తీసుకున్నాం. సో గుణకార తత్సమ మూలకం అన్నాడు కాబట్టి, గుణకారం అన్నాడు కాబట్టి ఇంటూగా తీసుకోవాలి. అంటే ఏడు మనము ఒక సంఖ్యతో గుణించాలి, గుణించినప్పుడు మనకి ఏ రావాలి? అదే సంఖ్య రావాలి. సో అటువంటి సంఖ్య ఏముంది మనకండి? సో ఏడు మనం దేనితో గుణిస్తే ఏ వస్తుందండి? ఒకటితో గుణిస్తేనే ఏ వస్తుంది. కాబట్టి గుణకార తత్సమ మూలకంగా దేన్ని తీసుకుంటామంటే మనం ఒకటిని తీసుకుంటాం. ఓకే, సో సంకలన తత్సమ మూలకం ఎంత ఉంది? సున్నా. అలాగే గుణకార తత్సమ మూలకం ఎంత? ఒకటి. ఓకే, సో మొత్తంగా మనకి ఇక్కడ వ్యవకలనానికి భాగహారానికి తత్సమ మూలకాలు ఉండవు. ఓకే, మనకి సంకలనానికి గుణకారానికి మాత్రమే తత్సమ మూలకాలు ఉంటాయి.
వ్యవకలనం భాగహారాలు అనేవి తత్సమకుండా ఉండదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏనే కాదండి, ఏ సంఖ్య తీసుకున్నా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 1/7 యొక్క సంకలన తత్సమ మూలకం ఎంత అంటే ఏం చేయాలి మనము? అప్పుడు కూడా మనకి ఇక్కడ 1/7 కి ఎంత కలిపితే 1/7 వస్తుందండి, సున్నా కలిపితేనే వస్తుంది. సో మనకి ఇక్కడ ఏ సంఖ్య తీసుకున్నా సరే అంటే అర్థం ఏంటంటే, ఈ సంఖ్య నార్మల్ సంఖ్య ఏంటి, సహజ సంఖ్య సంఖ్యకి సంబంధించిన సంఖ్య అయి ఉండొచ్చు, లేదా పూర్ణాంక సంఖ్యకి సంబంధించిన సంఖ్య అయి ఉండొచ్చు, లేదా పూర్ణ సంఖ్యా సంఖ్యకి సంబంధించిన సంఖ్య ఉండొచ్చు, లేదా అకర్ణీయ సంఖ్యా సంఖ్యకి సంబంధించిన సంఖ్య ఉండొచ్చు. సో ఆ సందర్భంలో మనకి ఏ సంఖ్య తీసుకున్నా ఆ సంఖ్య యొక్క సంకలన తత్సమ మూలకం ఎంతంటే సున్నాగానే తీసుకోవాలి. ఓకే, సేమ్ అదే విధంగా ఈ మూడు సంఖ్య వ్యవస్థల్లో ఏ సంఖ్య తీసుకున్నా ఆ సంఖ్యకి సంబంధించి గుణకాల తత్సమ మూలకంగా దేన్ని తీసుకోవాలి, ఒకటి తీసుకోవాలి. సో మొత్తంగా గుర్తుపెట్టుకోండి, తత్సమ మూలకం అంటే దానికి సమానమైన ఆన్సర్ రావాలి. తత్సమ ధర్మం అనేది మనకి ఇక్కడ మనకు నాలుగు సంఖ్య వ్యవస్థల్లో ఏ సంఖ్య వ్యవస్థల్లో సంకలనం పరంగా అలాగే గుణకారం పరంగా తృప్తి పరిస్థితులను చెక్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ సంకలన తత్సమ మూలకంగా దేన్ని చెప్పుకున్నామండి, సున్నాను చెప్పుకున్నాం, అలాగే గుణకార తత్సమ మూలకంగా దేన్ని చెప్పుకున్నాం, ఒకటిని చెప్పుకున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సంకలన తత్సమ మూలకం ఎంత అవుతుందండి, సున్నా అవుతుంది, గుణక తత్సమ మూలకం ఒకటి అవుతుంది. సో మొదటి సంఖ్య వ్యవస్థ ఏదండి, సహజ సంఖ్య వ్యవస్థ. సో సహజ సంఖ్య వ్యవస్థ పరంగా మనకి ఇక్కడ సంకలన తత్సమ ధర్మం అనేది పాటిస్తుందా? సో సంకలన తత్సమ మూలకం ఎంత అండి, సున్నా. సున్నా అనేది మనకి ఇక్కడ సహజ సంఖ్య సమితిలో ఉంటుందా? ఉండదు. కాబట్టి సంకలన తత్సమ ధర్మం అనేది ఏమో సహజ సంఖ్యా సమితిలో పాటించదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ గుణకార తత్సమ మూలకం ఎంత అండి, ఒకటి. సో ఒకటి అనేది మనకి ఇక్కడ సహజ సంఖ్య సమితిలో ఉంటుంది కదా. సో సహజ సంఖ్యా సమితిలో మనకి ఇక్కడ 1, 2, 3, 4 ఈ విధంగా ఉంటాయి ఇంకా. సో దీంట్లో సున్నా ఉండదు కాబట్టి, సున్నా సంకలన తత్సమ మూలకం కాబట్టి సంకలన దృష్ట్యా తత్సమ ధర్మం అనేది ఏమో సహజ సంఖ్యా సమితి పాటించదు. మరి ఒకటి అనేది ఏమో గుణకార తత్సమ మూలకం. సో ఒకటి మనకి ఇక్కడ సహజ సంఖ్య సమితిలో ఉన్నది కాబట్టి, ఉంది కాబట్టి గుణకార తత్సమ ధర్మం అనేది ఏమో సహజ సంఖ్య సమితి పాటిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ సున్నా అనేది ఇంకా దేంట్లో ఉంటుందండి, పూర్ణాంకంలో ఉంటుంది, పూర్ణ సంఖ్యలో ఉంటుంది, అకర్ణీయ సంఖ్యలో కూడా ఉంటుంది. కాబట్టి సంకలన దృష్ట్యా తత్సమ ధర్మం అనేది ఏమో పూర్ణాంక సమితి పాటిస్తుంది, పూర్ణ సంఖ్య సమితి పాటిస్తుంది, అలాగే అకర్ణీయ సంఖ్య సమితి కూడా పాటిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ గుణకార తత్సమ మూలకం ఒకటి అనేది మనకి ఇక్కడ పూర్ణాంకంలో ఉంటుంది, పూర్ణ సంఖ్యలో ఉంటుంది, అలాగే అకర్ణీయ సంఖ్యలో కూడా ఉంటుంది. కాబట్టి గుణకార తత్సమ ధర్మం అనేది ఏమో పూర్ణాంకాలు పాటిస్తాయి, అలాగే పూర్ణ సంఖ్యలు పాటిస్తాయి, అలాగే అకర్ణీయ సంఖ్యలు కూడా పాటిస్తాయి. ఓకే, సో మొత్తంగా మనకి ఇక్కడ తత్సమ ధర్మం తీసుకున్నట్లయితే వ్యవకలనము అలాగే భాగహారం రెండింటికి కూడా తత్సమ మూలకం ఉండదు కాబట్టి తత్సమ ధర్మం మొత్తం కూడా పాటించదు. ఏ సంఖ్య తీసుకున్నా సరే వ్యవకలనం దృష్ట్యా అలాగే భాగహారం దృష్ట్యా ఈ రెండింటి దృష్ట్యా కూడా తత్సమ ధర్మం అనేది పాటించదు. మరి సంకలనం తత్సమ మూలకం ఉంది, అలాగే గుణకార తత్సమ మూలకం ఉంది, ఈ రెండింటి పరంగా మనకి ఇక్కడ గుణకార తత్సమ మూలకం ఒకటి, ఈ ఒకటి అనేది మనకి ఇక్కడ ఈ నాలుగు సంఖ్యా వ్యవస్థల్లో ఉంటుంది కాబట్టి నాలుగు సంఖ్యా వ్యవస్థలు కూడా పాటిస్తాయి. ఓకే, మరి సంకలన తత్సమ మూలకం ఎంత అండి, సున్నా. సున్నా అనేది మనకి ఇక్కడ ఈ నాలుగు సంఖ్యా వ్యవస్థలో ఉంటుందా, కేవలం ఈ మూడు సంఖ్యా వ్యవస్థలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ మూడు సంఖ్యా వ్యవస్థలు మాత్రమే సంకలనం దృష్ట్యా తత్సమ ధర్మాన్ని పాటిస్తాయి. మరి సహజ సంఖ్యా సంఖ్య తత్సమ ధర్మం ఎందుకు పాటించదండి సంకలన దృష్ట్యా? సంకలన తత్సమ మూలకం సున్నా అనేదేమో సహజ సంఖ్యా సమితిలో ఉండదు కాబట్టి ఈ ధర్మము ఇది పాటించదు. సో ఓకే, సో మొత్తంగా మనం క్వశ్చన్ ఏదైనా అడగచ్చు అంటే సంకలన తత్సమ మూలకం అడుగుతాడు, లేదా గుణకార తత్సమ మూలకం అడుగుతాడు, లేదా సంకలన దృష్ట్యా తత్సమ ధర్మాన్ని పాటించని సంఖ్యా సమితిని అడుగుతాడు. ఓకే, సో సంకలన దృష్ట్యా తత్సమ ధర్మాన్ని పాటించే సంఖ్యా వ్యవస్థ ఏదండి, కేవలం సహజ సంఖ్యా వ్యవస్థ మాత్రమే. ఓకే, సో ఎక్కడితో మనకి ఇక్కడ తత్సమ ధర్మం గురించి ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మనము విలోమ ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.